అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని. మనం ఈ వీడియోలో మూలశంఖ వ్యాధికి చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మూలశంఖ వ్యాధి, దీన్నే మొలల వ్యాధి అని, అదేవిధంగా అర్సస్ అని చెప్పేసి, అట్లే పైల్స్ అని, హేమరాయిడ్స్ అని, ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారన్నమాట. మూలశంఖ, శంఖ అంటే బాధ అనేటువంటి అర్థం. మూల అంటే మలద్వారం. మలద్వార ప్రాంతంలో బాధ, పోటు, సలుపు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మూలశంఖ వ్యాధి అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా మొలలు అనేటువంటి మరొక పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధిని గురించి చెప్తూ ఉంటారు. మొల అంటే మేకు అనేటువంటి అర్థం. మేకు కుచ్చుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి బాధ, పోటు, సలుపు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయో అలాంటి ఇబ్బందులు ఈ యొక్క వ్యాధిలో కలుగుతుంటాయి. కాబట్టి దీన్ని మొలల వ్యాధి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఆధునికంగా పైల్స్, హ్యామరాయిడ్స్ ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు వివిధ రకాల లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. అసలు ఈ వ్యాధి రెండు రకాలుగా కలుగుతూ ఉంటుంది, బాహ్య మొలలోని, అంతర్గత మొలలు అని చెప్పేసి. ఈ బాహ్య మొలలు అనేటువంటి సమస్య ఉన్నప్పుడు మనకి మలద్వారం వద్ద చేతికి పిలకల్లాగా తగులుతుంటాయి. ఆ యొక్క పరిస్థితిని బాహ్య మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కొంతమందిలో అలా కాకుండా లోపల అంటే మలద్వారం ముందు భాగంలో మన చేతికి తగినటువంటి ప్లేస్లో ఈ యొక్క మొలలు కలుగుతూ ఉంటాయన్నమాట. దీన్ని అంతర్గత మొలలు లేదా లో మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చాలా అరుదుగా కొంతమందిలో ఈ విధంగా అంతర్గత మొలలు, బాహ్య మొలలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ మొలలు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, మొలలు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ మొలల్లో సర్వసాధారణంగా నొప్పి, పోటు, బాధ, సలుపు, అదేవిధంగా మల విసర్జన సమయంలో రక్తం పడడం ఇలాంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క సమస్య కలిగినప్పుడు చాలామందిలో ముఖ్యంగా నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మొలల సమస్య కలిగినప్పుడు వాళ్ళు మరీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పటి నుంచే వీళ్ళు మరుసటి రోజు విరేచనం ఎలా అవుతుందో, ఆ బాధను నేను ఎలా భరించాలని చెప్పేసి వాళ్ళు రాత్రి కూడా అదే యోజనతో బాధపడుతూ, ముందు రోజు జరిగేటువంటి ఆ యొక్క బాధను ఎలా భరించాలని చెప్పేసి బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఆయుర్వేద వైద్య విధానంలో, జానపద వైద్య విధానంలో, గృహ వైద్య విధానంలో, ఒంటింటి వైద్య విధానంలో, ఇలా అనేక రకాలైనటువంటి వైద్య విధానాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ అనేక రకాలైనటువంటి వైద్య విధానాలు మనం పరంపరగా ఇలాంటి సమస్యలకు సంబంధించి చెప్పుకోవచ్చు అన్నమాట. ఒంటింటి వైద్య విధానము, మీకే మీరు తయారు చేసుకోదగ్గ వైద్య విధానం ఎలాంటిదంటే, కేవలము ముల్లంగితోనే ఆ యొక్క సమస్యలని పరిష్కరించుకోవచ్చు. అంటే బాహ్య మొలలు కానివ్వండి, ఆభ్యంతర మొలలు కానివ్వండి, కేవలము ముల్లంగి గడ్డలతోనే ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే రోజు ఉదయం పరిగడుపున 200 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకోండి. 200 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకొని అందులో 30 ml అంటే 30 ml ముల్లంగి గడ్డలను దంచి తీసినటువంటి రసం, అంటే శుభ్రమైనటువంటి అంటే ముల్లంగి గడ్డలను తెచ్చుకొని నీటితో కడిగేసి శుభ్రం చేసేసి రసం తయారు చేసుకొని ఆ రసాన్ని 30 ml ఈ యొక్క 200 మిల్లీలీటర్ల మజ్జిగలు కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం పూట ఈ యొక్క ముల్లంగి గడ్డల రసాన్ని ఈ పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మొరల వ్యాధి చాలా శీఘ్రంగా, సత్వరంగా వెంటనే తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధము ఆ సమస్య తగ్గేంత వరకు వాడేసేసి తర్వాత ఆపేసినా సరిపోతుంది. సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఈ యొక్క ముల్లంగి మజ్జిగతో పాటు కొన్నాళ్ల పాటు మరొక ఆయుర్వేద ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇంకా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ ఔషధం పేరు త్రిఫల గుగ్గులు. బాగా నిదానంగా నోట్ చేసుకోండి, త్రిఫల గుగ్గులు. ఈ యొక్క త్రిఫల గుగ్గులు అనేటువంటి ఆయుర్వేద ఔషధం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు, ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అవి తీసుకుంటుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని కూడా అవసరాన్ని బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి వాడుకుంటే సరిపోతుంది. మరి సామాన్యంగా చాలా వరకు 100లో దాదాపు 70% మంది వరకు కూడా కేవలము
మజ్జిగ ముల్లంగి రసం సరిపోతుంది. సమస్య మరీ ఎక్కువగా ఉండి మరీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఆ యొక్క ఔషధానికి తోడు త్రిఫల గుగ్గులు కూడా వాడుకోవాలన్నమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల పరిస్థితి తగ్గిపోతుంది, మరలా మరలా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ యొక్క సమస్య చాలామందిలో, అంటే ఎక్కువ శాతం మందిలో మలబద్ధకం వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మలబద్ధకమే చాలా వరకు చాలామందిలో ఈ సమస్యను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలంటే టయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆహారంలో కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. పీచు పదార్థాలు అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి, వాటిల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. రోజు వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి, సీజన్ను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 2 నుంచి 4 లేదా 5 లీటర్ల వరకు కొద్ది కొద్దిగా నీళ్లు తాగేటువంటి అలవాటు చేసుకోవాలి. చిన్నపాటి వ్యాయామం కూడా ఏదో ఒకటి ప్రతిరోజు చేసేటువంటి పద్ధతి ఉండాలి. అదేవిధంగా ఎక్కువసేపు గంటల తరబడి కూర్చోవడం కూడా మంచిది కాదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, అలాంటి ఉద్యోగాలు కానీ మరొక కార్యక్రమాలు ఉన్నప్పుడు గంటకు ఒకసారి అలాంటి వ్యక్తులు కనీసము 2 లేదా 3 నిమిషాల సేపు నడవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్య మరలా రాకుండా ఉంటుంది, మరలా పునరావృతం కాకుండా ఉంటుంది. దానివల్ల మన ఆరోగ్యం కూడా చక్కదిద్దబడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మొలలు లేదా మూలశంక లేదా పైల్స్ లేదా హెమరాయిడ్స్ అనేటువంటి సమస్యకి ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.